ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి భువనగిరి పార్లమెంట్ తరఫున వారికి స్వాగతం పలుకుతూ, అలాగే మీ ప్రియతమ నాయకులు మొట్టమొదటిసారి 2009లో రాజకీయంగా ఆ రోజు మీరు ప్రాణం మోసిన ఈరోజు మీ ఇన్ఛార్జిగా ఉన్న సోదరుడు రాజగోపాల్ రెడ్డి గారు, నాకు కూడా ఆ కేసీఆర్ గారు నల్గొండకు వచ్చి 4-5వ సారి దత్తత తీసుకుంటా గుర్తు చేసుకొని కూర్చుంటాను ఓడగొడితే నాకు మళ్ళా మీరు ప్రాణం పోపించి నిలబెట్టింది కూడా భువనగిరి ప్రజలే. ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా మర్చిపోలేను. మీ సొంత డబ్బులు పెట్టుకొని ఆ రోజు వీర సైనికుల్లాగా నన్ను గెలిపించను. కేసీఆర్ కొడుకు కేటీఆర్ రోడ్ల మీద తిరిగినా నన్ను గెలిపించిన కాంగ్రెస్ వీర సైనికులు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, మరొక ప్రియతమ నాయకుడు బడుగు బలహీన వర్గాలకే కాదు అన్ని వర్గాలకు అన్న ఉండే మా సోదరుడు గవర్నమెంట్ విప్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని మా ప్రాంతానికి మా ఐలేకు విప్పియాలని చెప్పగానే ఓకే అని 1 నిమిషం అన్నాడు. నేను అడిగిన 30 సెకండ్లోనే అన్న మంచి ఎమ్మెల్యే ఇస్తున్నా పోన్నాడు. ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రాంత యాదవులు కుర్మ సంఘమే కాదు మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, దాంతోపాటు శాసనసభ్యులు వీరేశం గారు మా సోదరుడు మా శాసనసభ్యుడు ఆయన, ఇంకా మా ఊరు బాబరేలాలో శాసనసభ్యుడు ఆయన, మా సొంత ఊరు ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఆయన వీరేశం గారికి ఇప్పుడే చెప్పిన ఎంత మెజార్టీ వస్తాడంటే నీకంటే 10,000 ఎక్కువ రావాలని చెప్పిన, నీకు ఎంత వచ్చిందో అంతకంటే 10,000 ఎక్కువ రావాలంటే మంచిదని చెప్పిండు. శామ్యుల్ గారికి, ప్రతాప్ రెడ్డి గారు, మల్లెడ్డి రంగారెడ్డి అన్నగారికి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు సంజయ్ రెడ్డి గారికి, మున్సిపల్ చైర్మన్ పోతన్ శెట్టి గారు, ప్రమోద్ గారికి, స్థానిక నాయకులందరికీ, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, పల్లా వెంకటరెడ్డి గారికి సమయం లేదు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, నేను 2-3 విషయాలు ఎక్కువ మాట్లాడితే ఎక్కువ మాట్లాడే నేను రోజు మాట్లాడేది భువనగిరిలో. మీ అందరు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా చేతులెత్తి, మీరు ఎండ ఉన్నా కష్టం అనుకుంటా ఏదనుకుంటా 24 రోజుల సమయం మాత్రమే ఉన్నది. భువనగిరిలో ఈరోజు మన ప్రియతమ ఈరోజు యువజన కాంగ్రెస్ నాయకునిగా వచ్చిన శ్యామల కుమార్ కిరణ్ కుమార్ రెడ్డి గారి హస్తం గుర్తుపోయి ఓటేసి ఈరోజు భువనగిరి అంటే కాంగ్రెస్ కంచుకోట అని చెప్పి మరొకసారి నిరూపించాలని చేతులెత్తి నిరూపించుకున్నా. ఒక్క 24 రోజులు కష్టపడండి, మాతో పాటు ఆయనను కూడా పెట్టుకొని ముఖ్యమంత్రి గారి సహకారంతో భువనగిరి పార్లమెంటుని మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తామని మీ అందరు కూడా ప్రమాణపూర్వకంగా మీ అందరికీ, గతంలో మీ మెట్ల తిరగడము శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక ఫోన్ కొడితే మీ దగ్గరకు వచ్చే విధంగా మాతోనూ ఉంటాడని చెప్పి మీ అందరికి కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనకు పోటీ లేదు లెక్క ప్రకారం, ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ పోటీ చేస్తున్నా, అది నామ మాత్రం పోటీనే. బీఆర్ఎస్ కేస్తే బీజేపీకి వేసినట్టే లెక్క ఓటు అది, అందుకనే బీఆర్ఎస్ లేదు బీజేపీ లేదు మనకు పోటీ. అట్లని మీరు ఇంట్లో కూర్చోవద్దు, 24 రోజులు ఎండలో మేము ఎట్లా కష్టపడుతున్నామో మీరు కష్టపడాలి. ఈ 2 పార్టీలను బొంద పెడదామా? బొంద పెట్టాలంటే ఏం చేయాలి మనం? 24 రోజులు ఎండనక వారనక ఇట్లా కష్టపడి తిరిగి 5 సంవత్సరాలు ఇంకా దాదాపు మనం వచ్చి 4 నెలలు కూడా కాలే, గవర్నమెంట్ వచ్చి 4 నెలలు కూడా కాలే. ఇవాళ అక్కా చెల్లెలు ఉన్నారు ఇక్కడ, మీరు బస్సులలో ఎవరైనా ఇక్కడ తీసుకుంటారు, అక్కా చెల్లెలు మీరే చెప్పాలి. మొన్న మీ అందరు కూడా 0 బిల్లు వచ్చినాయా లేదా? బిల్లు వచ్చిందా? కరెంటు బిల్లు ఊళ్ళల్లో కరెంటు బిల్లు వచ్చిందా? కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుగ వినబడాలి, కరెంటు బిల్లు రాలే కదా, బస్సులు టికెట్ తీసుకుంటలేరు కదా, గ్యాస్ సిలిండర్ 500కే వస్తున్నది కదా, ఏం చేయాలి ఈ బక్కరా కొడుకని చెప్పండి మీరు. ఇప్పుడుగా 3 నెలలకే ఇన్ని పనులు చేసావు, 10 ఏళ్ళల్లో మా భువనగిరి టౌన్ ఎంట్రన్స్ లో అంబేద్కర్ భవన్ మిగిలిపోతే నేను ఎంపీ అయిన తర్వాత 50 లక్షలు ఇచ్చి మా జహాంగీర్ చెప్పితే ఇక్కడ దళిత నాయకులు చెప్తే దాన్ని పూర్తి చేయించిన నీ ముఖానికి భువనగిరికి ఎప్పుడన్నా వచ్చినావా? నువ్వు భువనగిరిలో ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ ఏం హాస్పిటల్ ఆగిపోతే పార్లమెంటులో కొట్లాడి ఒకటేసారి 1,120 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు దాన్ని ఇలా ఎంత ఫాస్ట్గా చేపిస్తున్నావు మీరే చూస్తున్నారు. దాంతోపాటు గౌరెళ్ళి పోచంపల్లి మీదకి వెళ్ళి ఒలివెండకెళ్ళి అడ్డగూడూరు మోత్కూరు తిరుమలకెళ్ళి
రోడ్ అవుతుందా లేదా? 2,200 కోట్లు ఎవరు తెచ్చారు? దాని జీవోళ్ళే ఉన్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని. నేను ఒకటే అడిగిన కిషన్ రెడ్డి గారు, టూరిజం మినిస్టర్ అయితే, అరే నువ్వు తెలంగాణ క్యాబినెట్ ర్యాంక్ వచ్చినావా అని పోయి 2 గంటలు కూర్చొని, మా భువనగిరి కిల్లా పైన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నది, రాణి రుద్రమదేవి అక్కడ ఉండి పోరాటం చేసింది, పైన ఈతకొలను ఉన్నది, ఒక రోప్వే పెట్టవా 100 కోట్లు ఇవ్వమంటే 10 సార్లు తిరిగితే కిషన్ రెడ్డికి 100 కోట్లు ఇచ్చే చేత కాలే. ఆయన కూడా మాట్లాడుతున్నాయి ఇవాళ. అందుకనే సోదరులారా, ఆయన 10 లక్షల కోట్లు తెచ్చినామని చెప్పి లెక్కలు చెప్తున్నాడు. ఇవాళ ప్రతిపక్ష ఎంపీగా ఉండి, ఇవాళ మినిస్టర్ల ఎంటబడి, ప్రధానమంత్రి ఎంటబడి, పార్లమెంట్లో మాట్లాడి, ఎన్నిసార్లు మాట్లాడడం మీరు మైక్లో. అభివృద్ధి అంటే ప్రతిపక్షాలను కూడా అభివృద్ధి చేస్తాం. ఈరోజు మళ్ళా మీ అందరి ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఇవాళ ఎక్కడ చూసినా మన ముఖ్యమంత్రి గారు మన కేరళ పోయిండు, నిన్న ఉదయం మెదక్లో ఉండి సాయంత్రం మళ్ళీ బెంగళూరుకు పోయి కర్ణాటకలో ప్రచారం చేసి మళ్ళీ ఇవాళ సాయంత్రం భువనగిరికి వచ్చిండు. రేపటికెళ్ళి రాజగోపాల్ రెడ్డితో పాటు నేను కూడా భువనగిరి పార్లమెంట్ మొత్తం కూడా తిరుక్కుంటూ నల్గొండకు భువనగిరికి పోటీ. ఇక్కడ మా నల్గొండ అసెంబ్లీ అక్కడ వస్తుంది కాబట్టి చెప్తున్నాను నేను. అక్కడ 5 లక్షల మెజార్టీ గ్యారంటీ తెస్తున్నాం. మీరు 4 లక్షలనే తెస్తారా లేదా? మన ఎమ్మెల్యేల లెక్క చూస్తే 2,81 కోట్లు ఉన్నది. 2,81 కోట్లకి ఇంకొక 1 లక్ష పెంచాలి. మనం 1 లక్ష పెంచితే 4 లక్షలకు వస్తారు, మాది 5 వస్తుంది. అప్పుడు మనం ముఖ్యమంత్రి గారితో కొట్లాడి గంధమల్ల రిజర్వాయర్ కానీ బస్తాపూర్ రిజర్వాయర్ పోటీ పూర్తి చేయడం, ఒక 400 కోట్లు ఇస్తే R&R ప్యాకేజీలు అయిపోతాయి, కాలువలు అయిపోతాయి. ఈ కాలువ భువనగిరి కాన్సెన్తో పాటు చిట్యాల మండలం నాకపోతే కాలువ 400 కోట్లు, అది కూడా ముఖ్యమంత్రి గారితో కొట్లాడి తీసుకొస్తాం. మంత్రిగా నేను వారి దగ్గర నుండి రాజగోపాల్ రెడ్డి గారు గంధమల్ల రిజర్వాయర్తో పాటు ఈరోజు మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మీ అందరూ కూడా మాటలు ఉట్టిగా చెప్తున్నాం కాదు. మేము కేసీఆర్ లాగా 10 ఏళ్ళు మాటలు చెప్తున్నాం కాదు. ఇవాళ లక్ష్యం మాట్లాడుతున్నాం. ఆయన తిట్టాలంటే టైం లేదు, ఇక తిట్టాలంటే మనం గెలిచిన తర్వాత మనం విజయోత్సవ ర్యాలీ పెట్టి కొన్ని శాంక్షన్ చేయించుకొని మళ్ళా ముఖ్యమంత్రి గారిని తీసుకొని అప్పుడు ఆయన కథ చెప్తాం ఆ రోజు. కానీ ఒక్క మాట మాత్రం చెప్పాలి మీ అందరు కూడా, మీరు కూడా గ్రామాలు చెప్పాలి. మన గవర్నమెంట్ వచ్చిన 4 రోజులకెళ్ళి ఆయన కొడుకు మొదలుపెట్టాడు ఈ గవర్నమెంట్ ఉండదని. అప్పుడు అనుకున్నా సరే ఆ బచ్చగాడు పోతే పోయి మనకి ఏం తెలియదులే కేటీఆర్ గారు అనుకున్నాం. ఇవాళ నిన్న కట్టబెట్టుకుని ఒక ఆయన లేచిన ముసలాయన 7 రోజులు దింపేస్తాం ఈ గవర్నమెంట్ ఉండదు, 104 మంది ఉంటే మమ్మల్ని దింపుతారు. అరే నువ్వంటే సీతగారిని కానీ దింపుతానికి చూసి మోడీ. ఇక్కడ ఉన్నది ఎవరు? ఇక్కడ హైటెన్షన్ వైరు. ఇక్కడ ఉన్నది ఎవరు? బండ సామారం పోయి సబ్స్టేషన్లో మీ బండారం బయటపెట్టి పవర్ ట్రాన్స్ఫార్మర్. ఇది కోమటిరెడ్డి ఎవరు? రాజగోపాల్ రెడ్డి ఎవరు? పవర్ ట్రాన్స్ఫార్మర్ దింపుతావా? దింపుతాని ఆఫీస్ గురించి చెప్పిన ఆ రోజు ఆయన కట్టబట్టుకొని తిరిగే ముసలాయన అన్న రోజే చెప్పిన 4 గంటల ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఒకసారి దింపుతా అంటే రాత్రి నీ టీ ఆఫీసుని గుణాదులతో సహా లేపేస్తా అని చెప్పిన. మళ్ళా కూడా చెప్తున్నా, అరే పెద్ద మనిషి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినాం, మీ పిల్లగారిని కొడుకంటే బుద్ధి లేదు, అమెరికాలో బతుకొచ్చిన రాజకీయాలు అంటే తెలియలేదు, ప్రజాస్వామ్యంలో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నావా అని ఎట్లా దింపుతారా? నీ అయ్యా జాగీరా నా కొడుక, ఇవాళ ఇంత కష్టపడి నువ్వు ఎన్ని కేసులు పెట్టావు? ఇవాళ ఒక్కొక్క కార్యకర్త మీద 50 కేసులు ఉన్నాయి, నా మీద 20 కేసులు పెట్టిను. ఇంత కష్టపడి తెలంగాణ కోసం కొట్లాడి ఇదే గడ్డ మీద రావినారాయణ రెడ్డి ఆ రోజు రజాకారులను తరిమి కొట్టిన మొదటి తెలంగాణ సాయుధ పోరాట వీరుడు రావినారాయణ రెడ్డి, ఇదే గడ్డ మీద మొదలుపెట్టిన తెలంగాణ మొదటి దశలో రాజీనామా చేసింది ఎవరు? కొండా లక్ష్మణ్ బాబుజీ, ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్న మన ప్రీతమ నాయకుడు. ఆయన తెలంగాణ వస్తే తప్ప పదవి తీసుకోవాలని చెప్పిండు. మళ్ళా మలిదశ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన బుద్ధిపీఠ శ్రీకాంతాచారి ఎవరు? భువనగిరి పక్కకున్న మోత్కూరు శ్రీకాంతాచారి. ఇంత తెలంగాణ పౌరుషం మాతో పెట్టుకుంటావు ఆ బిడ్డ కేసీఆర్, మళ్ళొక్కసారి ఆ నోట్లకి వెళ్ళి మాట వెళ్ళినా సరే నీ మర్యాద దక్కదని చెప్తున్నా. నువ్వు 10 ఏళ్ళ టైం ఇచ్చినావు, నీకు 5 ఏళ్ళ టైం ఇచ్చినావు, పార్టీ పెట్టినావు, నువ్వేం చెప్పినావు? దళితులు ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద తల తీసుకుంటా
కేసీఆర్ మాట అంటే మాట అన్నాం. అరే కేసీఆర్ ఎప్పుడన్నా వచ్చి నీ తలకాయ అడిగినావు, మేము లక్షల సార్లు అబద్ధాలు ఆడినావు, లక్షల హామీలు ఇచ్చినావు, డబుల్ బెడ్రూమ్ బిడ్డ ఎక్కడ పండుకుంటుంది, అల్లుడు ఎక్కడ పట్టుకున్నావు, నిన్ను గల్ల పట్టుకుని అడిగినావా? ఇవాళ మేము చెప్పిన హామీలే కాదు, చెప్పని హామీలు కూడా చేస్తున్నాం. అది ఏడో హామీ, ముఖ్యమంత్రి గారు పొద్దున పో 7 గంటలకు పో, 11 గంటలకు పో, రాత్రి పెద్దోళ్ళు పోతే అన్న రా అంటాడు, చిన్నోళ్ళు పోతే తమ్మి రా కూర్చొని అంటాడు. నువ్వు ఎప్పుడన్నా రానిచ్చినవరా ఇంతకు? నిన్న జగదీష్ రెడ్డి అంటుడు, నిన్న జగదీష్ రెడ్డి ఏమంటున్నాడు అంటే వాళ్ళు కోమటిరెడ్డి అన్నదమ్ములు రేవంత్ రెడ్డి గారికి మస్కా కొడుతున్నాడు. నాకు కేవలం రేవంత్ రెడ్డి గారు ఒక సోదర తమ్ముల్లాగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు అయినా సరే ఎప్పుడు కూడా గౌరవం ఇచ్చి అన్నా చెప్పన్నా అంటాడు. ఒక ఫోన్ చేస్తే చాలు ఎమ్మెల్యే పని అయిపోతుంది, ఇంటికి పోతే రా అన్నా కూతో అని చెప్పి ఛాయ దాపిస్తాడు. నువ్వు ఎప్పుడన్నా కేసీఆర్ దగ్గరికి పోయిన ఆరు ఎప్పుడన్నా ముఖానికి? ఆ సాయంత్రం పూట ఫామ్ హౌస్ లో పోయి సరిపోని కలిపి ఆ బండ పెట్టేస్తావు. ఇవాళ రాత్రి 2 అయినా సరే, మీరు ఎప్పుడైనా రాత్రి 2 గంటలైనా సరే రేవంత్ రెడ్డి గారు లేచే ఉంటారు మీరు చూడాలి. నేను మంత్రి పదవి మసక కొట్టుడు కాదు, మంత్రి పదవిని ఎడమ కాలి చెప్పుతో సహా బయట పడేసినాడు. అలాంటి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాదు, మా పార్టీ ఎమ్మెల్యేలు అందరం కలిసి నాయకునిగా ముఖ్యమంత్రిగా ఈ 5 ఏళ్ళే కాదు, ఇంకా 5 ఏళ్ళే కాదు, తెలంగాణ భూగోళం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది. మళ్ళా చెప్తున్నా, తెలంగాణ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనే కదా. మరి పాలించే అర్హత ఎవరిది? కాంగ్రెస్ పార్టీదే కదా. యాదగిరి కూడా లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్తున్నా, మళ్ళా నేను చెప్తున్నా తప్పకుండా, మన గవర్నమెంట్ ఇంకా 10 కాదు 20 ఏళ్ళు ఉంటుంది. ఇవాళ స్వామివారి ఆశీర్వాదంతో, యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ ఆశీర్వాదంతో మనం కాలాలు మంచిగా ఉండాలి. ఆ పాపాత్రుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్షాకాలం వచ్చినాయి కాబట్టి ఈసారి కరువు వచ్చింది. కరువు వచ్చినా దేనికి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి గారు ప్లాన్గా నీళ్లు కొన్ని దాచిపెట్టుకుంటూ ఇవాళ మంచినీళ్ళు ఇబ్బంది రాకుండా కాపాడుతున్నాం. మొన్ననే చెప్పి నిన్న మెదక్లో చెప్పిను, ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా 15వ తారీఖు రోజు రైతులకు కానుక 2 లక్షల రూపాయల రుణమాఫీ కాబోతుంది. మీ అందరూ కూడా చెప్పాలి మీరు. నువ్వు 10 ఏళ్ళ 1 లక్ష రూపాయలు చేస్తాని 10,000, 12,000, 10,000 ఆటాన భారాన్ని ఇస్తే బ్యాంకు అని మిత్తులకే పోయింది. ఇవాళ పైసా జమ చేసుకుంటూ మా రైతులంటే అప్పులకెళ్ళి బయటపడాలని ముఖ్యమంత్రి గారు ఒక పద్ధతి ప్రకారం ఆలోచించుకుంటా ఒక్కొక్కటి చేసుకుంటా. నువ్వు చేసిన పాపాలు, అప్పులు, తోపిడి, దొంగతనాలు అన్నీ ఒక దగ్గర నడుస్తున్నాయి. అయినా ప్రజలకు, పేదోళ్ళకి ఫస్ట్ సిలిండర్, బస్సులలో ఫ్రీ, ఇలా కరెంటు బిల్లు నెలకో 1,000 రూపాయలు మిగులుతుంది. ఇలాంటి పేద సంక్షేమ కార్యక్రమాలతో పాటు రైతులకు వచ్చే కార్యక్రమాలు అన్నిటికంటే చివరిగా చెప్తున్నా, ఏ ముఖ్యమంత్రి ఆలోచించలే? నేను పార్లమెంట్లో 4-5 సార్లు అడిగితే మాట్లాడలే వాళ్ళు. మన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రోజు తెల్లారికెళ్ళి నల్గొండ జిల్లా మూసితోని ఎక్కువ నష్టపోయేది, రోగాలు బారిన పడేది, అన్ని రోగాలు వచ్చేది. ఆ మూసి ప్రపంచంలోనే ఎక్కువ పొల్యూషన్ ఉన్న రివర్ ఏంటంటే మూసి రివర్. ఒకప్పుడు అది ఏంటంటే వికారాబాద్లో పుట్టి నేరడి జల్లో కలిసిపోయే, కృష్ణాలో కలిసిపోయే తెలంగాణ నది. స్వచ్ఛమైన తాగునీరు 150,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు, ఇండస్ట్రీలు, డ్రైనేజు అంటే వదిలిపెట్టి ఇలా రోగాలు వస్తుంటే మనం వివరం అడగలే. మన నల్గొండ జిల్లాకు వరంగా ఈరోజు దాన్ని 50,000 కోట్లతోని ఇప్పటికి దాదాపు 1/2 నేను తిరిగినా ఎక్కడ ఏ జిల్లాకు పోయినా మూసీ గురించి మాట్లాడుతుందంటే ఇవాళ మనకు త్వరలోనే మన జిల్లాకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి మీ అందరికి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నేను ఒక్కటే చెప్తున్నా, ఆమె 24 రోజులు మీవి, 1825 రోజులు మా చామల కిరణ్ రెడ్డి గారి, మాయి, మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు పోదాం. సంక్షేమ కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇల్లు, భద్రాచలం, నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న ఖమ్మం జిల్లాలో రాముల వారి పాదాల దగ్గర ఇళ్ళని శాంక్షన్ చేసుకున్నాం. 10 ఏళ్ళకెళ్ళి ఒక ఇల్లు కట్టలే. అందుకనే ఆ వేస్ట్ పేరు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇక్కడ టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరో తెలుసా మీకు? ఎప్పుడైనా చూసి ఆయన పేరు విన్నారా? మరి మన నల్గొండ జిల్లా అయిన మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపిస్తారా లేదా? మీ అందరికి మళ్ళీ చెప్తున్నాం, మేమందరం వస్తాం, రాత్రి మూలం కష్టపడాలి, మనం గెలుస్తామని చెప్పి అందరంటే ఇది గెలుస్తాం, మన గవర్నమెంట్ ఉంది కదా అనుకోవద్దు. మీరు 24 రోజులు కష్టపడండి, తప్పకుండా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోదామని మీ అందరికి కూడా మరొకసారి ఇంత పెద్ద ఎత్తున వచ్చి
నాకు మళ్ళా పునర్జన్మనిచ్చిండు. మా తమ్ముని రాజగోపాల్ రెడ్డికి జన్మనిచ్చిన భువనగిరి ప్రజలకు ఒక్కటే హామీ ఇస్తున్నాం, మీకు మా తమ్ముని గెలిపిన చామల కిరణ్ కుమార్ రెడ్డి, మా ఇద్దరు అన్నదమ్ముల ప్రాణాలైన ధర మీకు ఇస్తాము. మీరు ఎక్కడన్నా చూడండి కరోనాలో ఎవరు సంబంధించరు, కరోనాలో ఒక ఎంపీగా ఎక్క ఎమ్మెల్యే లేడు, ఇక్కడ కాంగ్రెస్ లేడు, ఇక్కడ అయలే నడుగు అనిల్ రెడ్డి నడుగు, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన లక్షలు లక్షలు పేదోళ్ళకు సాయం చేసిన, ఎక్కడ కార్మికుడు చనిపోయినా నిన్న గుండెపూర్లో తుంగతుర్తిలో తాడిచేటు మీకెళ్ళి గౌడు చనిపోతే నాకెవరు చెప్పలే. నేను మిర్యాలు కూడా మీటింగ్లు ఉంటే వాట్సాప్లో చూసుకొని లక్ష రూపాయలు నాకు గూగుల్ పే చేసి తెల్లారి మా వాళ్ళని పంపించి ఆ కుటుంబాన్ని సాదుకుంటా అని చెప్పిన. ఆ తుంగతుర్తి పక్కకే ఒకసారి మినిస్టర్ ఉండే జగదీశ్వర రెడ్డి అంటే ఆయన, ఆ గాదర్ కిషోర్ ఎమ్మెల్యే ఉంటే రెడ్డిగూడెంలో ఒక డీసీఎం డ్రైవర్ భార్య కొడుకులతో బతకనిక సికింద్రాబాద్ కుషాయిగూడెం పోతే సికింద్రాబాద్ కట్టెలమిండ్లో ఖాళీ మాంసం ముద్దలైపోయిను. ఒక కొడుకు భార్య భర్త చనిపోతే ఒక కొడుకు మిగిలిను. నేను ఢిల్లీలో ఉన్నా అప్పుడు అక్కడ మార్క్ అక్కడ ఉన్న మా నాయ సర్పంచ్ నూతనగల్ సర్పంచ్ పంపించి ఆ 2 లక్షల రూపాయలు పిల్లగాని అకౌంట్ బ్యాంకులు వేయించి ఆ దాన సంస్కారాలు చేయించి ఆ పిల్లగాన్ని ఉన్నొక్క కొడుకుని నేను సాదుకుంటా అని చెప్పి తీసుకొచ్చి గ్రామర్ స్కూల్లో పోయి 1 లక్ష రూపాయలు ఫీజు కట్టి 2 ఏళ్ళకెళ్ళి చదివించుకుంటున్నా. ఇట్లా చెప్పాలంటే లక్షలు ఉన్నాయి, వందలు ఉన్నాయి, వేలు ఉన్నాయి, 5 ఏళ్ళు అలేదు. రాజగోపాల్ రెడ్డి గారు మన్ననే మీరు చూసిను సుశీలమ్మ మా అమ్మ పేరు మీద 18 కోట్లు పెట్టి ఓల్డ్ ఏజ్ పెట్టి 20,000 మంది మహిళలకు. మేము ఎక్కడ 30 ఏళ్ళకెళ్ళి ఎవరైనా ఎక్కడైనా కోమటిరెడ్డి వెంకరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే ఒక్కొక్క మాట విన్నారా మీరు? మేము కష్టపడి దాంట్లోకెళ్ళి పేదోడు బాధపడ్డా, పేదోడు ఇక్కడ ఇబ్బందుల్లో ఉన్నా, పేదోడు చదువుకోవాలన్నా టీవీలో చూసినా పేపర్లో చూసినా స్వయంగా పోయేస్తాం. అందుకనే మీ అందరు చెప్తున్నా అలాంటి సేవ చేయడానికి మరొక యువ నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపియండి. మాకండగా ఉంటాడు, మీకండగా ఉంటాడు. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. జై తెలంగాణ, జై కాంగ్రెస్. ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి ఇప్పుడు మన నల్లగొండ గద్దర్ ఒక పాట పాడతాడు. ఈరోజు భువనగిరి